జయ జయ శంకర హరహర శంకర శ్రీరంగం ఆలయ గోపుర నిర్మాణ సహాయానికి ముందుగా ఇష్టం వ్యక్తం చేసిన మంత్రాలయ మఠం వారు ఇప్పుడు కాస్త వెనకడుగు వేస్తున్నారని కాబట్టి ఈ పనికి వేరొకరిని వినియోగించాలి అని కాబట్టి మరెవరినైనా సూచించాలని జియేర్ గారు శ్రీ దేశికన్ని స్వామి వద్దకు పంపించారు అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు మహాస్వామివారు నేలపైన గ్రామ బొమ్మ వేసి పక్కనున్న వారిని సినీ ప్రముఖుల పేర్లను చెప్పమని సంజ్ఞలతో ఆదేశించారు అందరూ పేర్లు ఒక్కొక్కటిగా చెబుతున్నారు కానీ స్వామివారు ఇంకా ఇంకా అడుగుతున్నారు హఠాత్తుగా ఎవరో నా పేరు చెప్పగానే నేనే ఆ వ్యక్తి అని స్వామివారు చెప్పారు నాకు పరిచయస్థుడైన తిరుచి నివాసి చంద్రమౌళి నాకు ఈ విషయం చెప్పాడు ఈయన మంచి మృదంగ విద్వాంసుడు ఒకరోజు సాయంత్రం ఏడు గంటలప్పుడు ప్రసాద్ స్టూడియో నన్ను కలుసుకొని జరిగిన సంగతి మొత్తం చెప్పారు శ్రీరంగం ఆలయ గోపురం కట్టించని నిన్ను ఆదేశించి నిన్ను స్వామివారు అనుగ్రహించారు అని చెప్పాడు ఓ పరమాచార్య స్వామివారు ఆదేశించారా అయితే తప్పక చేయాలి నేను ఖచ్చితంగా చేస్తాను అని చంద్రమౌళికి చెప్పాను కానీ దాని గురించి ఆలోచిస్తే నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే నేను అప్పటిదాకా స్వామివారిని కలవలేదు ఈ విషయం గురించి నాకు స్వామివారి వద్ద నుండి కానీ జియర్ గారి వద్ద నుండి గాని ప్రత్యక్షంగా సమాచారం రాలేదు మొత్తం గోపురం ఖర్చు ఇరవై రెండు లక్షలు అవుతుంది కానీ స్వామివారు మిమ్మల్ని కేవలం ఆరవ అంతస్తు గురించి మాత్రమే మీకు అప్పగించారు అది దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది అని చెప్పాడు నేను మొత్తం గోపుర నిర్మాణానికే నా సమ్మతిని తెలిపాను అంత ధైర్యం నాకు ఎలా కలిగిందో తెలుసా అది కేవలం మహాస్వామివారి పైన ఉన్న భక్తి మాత్రమే ఆ బరువు స్వామివారే చూసుకుంటారు వారు ఏదైనా విషయం చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందులో నా పాత్ర ప్రమేయము ఏమీ ఉండదు అని చెప్పాను ఆ తర్వాత నాకు మహాస్వామివారిని చూడాలని కోరిక చాలా బలపడింది నేను ఈ విషయాన్ని ప్రముఖ చిత్రకాడుకారుడు శిల్పికి చెప్పగా నేను కూడా వస్తాను అన్నాడు మేమిద్దరము చంద్రమౌలితో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళాము అప్పుడు మహాస్వామివారు సతారాలో మకాం చేస్తున్నారు సతారాకి దగ్గరలోని మహాగావులో మహాస్వామివారిని కలిశాను అది సుదూర ప్రాంతం స్వామివారు గోశాలలో ఉన్నారు మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలయ్యింది మేము వచ్చినట్టుగా అక్కడి కైంకర్యానికి చెప్పాము అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు మమ్మల్ని స్వామివారి వద్దకు తీసుకుని వెళ్ళారు స్వామివారు సంజ్ఞలతోనే మేమెవరమని అడిగారు కైంకర్యం మమ్మల్ని ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించారు తర్వాత వారు కొద్దిగా తల ఇటు తిప్పడంతో వారి కళ్ళను నేను చూడగలిగాను ఎంతటి దేదీప్యమానమైన ప్రకాశవంతమైన కళ్ళు అవి నా జీవితంలో అప్పటిదాకా అంతటి అమోఘమైన కళ్ళను నేను చూడలేదు అవి నాకు ఏమో చేశాయి ఆ కళ్ళను చూడడంతో నేను స్థానువై నిలబడిపోయాను రెండు చేతులు పైకెత్తి నమస్కరిస్తూ నా ప్రమేయం లేకనే కళ్ళ నీరు కార్చాను కొద్దిసేపు ఒక మామిడి పండుని చేతిలో ఉంచుకుని దాన్ని ప్రసాదంగా నాకు ఇచ్చారు ఎప్పటికీ లభించని పెద్ద అనుగ్రహం అది స్వామివారు ఆ సాయంత్రం దగ్గరలోని గ్రామానికి వెళ్తున్నారని కొందరు మాకు చెప్పారు మేము తిరిగి వెళ్ళిపోవాలని చాలా బాధపడ్డాము కానీ మా కోసమే అన్నట్టుగా స్వామివారు ఎక్కడికి వెళ్ళడం లేదని తెలుసుకుని చాలా సంతోషించాము ఆ రోజు రాత్రి అందరం ఆకాశం క్రింద పచ్చని తోటలో కూర్చున్నాము నాకు తెలిసి ఆ రోజు పౌర్ణమి అనుకుంటా ఆకాశంలో ఒక్క మబ్బు కూడా లేదు మొత్తం నక్షత్రాలతో నిండి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది నన్ను అడగకుండానే స్వామివారి శిష్యులు నేను పాడాలనుకుంటున్నానని స్వామివారితో చెప్పారు సరే అన్నారు చెంబై వైద్యనాథ భగవతార్ గారి సామగాన వినోదిని పాడటం మొదలుపెట్టాను సామగాన అని మొదలుపెట్టగానే మహాస్వామివారు వెంటనే నా వైపు తిరిగి వారి దివ్యకరుణ కటాక్ష వీక్షణాలను నాపై ప్రసరింపచేశారు అలా పాడుతూనే కళ్ళ నీరు పెట్టడం మొదలు పెట్టాను నన్ను నేను నియంత్రించుకోలేక పాట పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాను తరువాత స్వామివారు మౌనవ్రతం వీడి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు కేవలం నన్ను కరుణించడానికే స్వామివారు నాతో మాట్లాడుతున్నారు తరువాత స్వామివారి ఆకాశంలో ఇరవై ఏడు నక్షత్రాలను చూపించి వాటి గురించిన విశేషాలను స్థానాలను విపులంగా వివరించారు అలాగే పన్నెండు రాసులను కూడా చూపించారు సర్వేశ్వర ఎంతటి అనుగ్రహం దాంతో మహాగావులో మా దర్శనం పూర్తయింది వారిని తరించుకుంటూ దర్శించుకోవాలనే కోరిక చాలా బలపడింది వారి భౌతిక దర్శనం ఒక తత్వయోగిని చూసినట్టు వారి స్వరూపం అవ్యాజకరుణ ప్రేమ భక్తి స్వరూపం వారి తీక్షణమైన వీక్షణాలను ఆ యోగక శక్తిని నేను ఎన్నటికీ మర్చిపోలేను అవి దక్కడం నా అదృష్టం అది కేవలం వారి అనుగ్రహం మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి ఇంటర్వ్యూ నుండి అపార కరుణాసింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం